భారత దేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని చిన్ననాటి నుండి ఎన్నో ప్రతిజ్ఞలు చేస్తూ పెరిగాం. నా దేశం ఎంతో గొప్పది, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో వర్గాలు, మరెన్నో భాషలు అన్నీ కలిసి నా దేశం. నా దేశం ఎంతో గొప్పది, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకుంటూ మన దేశ ఖ్యాతిని ఎంతో గర్వంగా చెబుతున్నాం. అందరం ఒకరి ఎడల ఒకరం ప్రేమ కలిగి జీవిస్తూ మేమందరం కలిసి ఒకరిగా ఉంటామని వ్రాసుకున్నాం. కానీ నేటి పరిస్థితులను చూస్తుంటే ఇలా లేదు. నా భారతాన్ని చూసి యావత్ ప్రపంచం నివ్విడిపోతుంది. నిజంగా మణిపూర్లో జరిగిన అమానవీయ ఘటన ప్రతి భారతీయ హృదయాన్ని కలిచివేసింది, ప్రతి హృదయాన్ని కదిలించింది. ఎంతో హింసతో కూడిన ఆ వీడియోలను చూస్తున్న ప్రతి భారతీయుడి హృదయం బాధతో నిండిపోయింది, ఎంతో బాధతో నిండిపోయింది. నిజంగా ఇద్దరు స్త్రీలను ద్వివస్త్రలుగా చేస్తూ రాక్షసానందంతో అత్యాచారం చేసి మరీ చంపిన ఇలాంటి ఘటన ఏ జంతువులలో కూడా చూడమే. ఇది ఒక కులానికో మతానికో సంబంధించినది కాదు, మానవత్వానికి సంబంధించినది. ఎంతో మారణకాండ జరుగుతున్న వేళ అందరి నోళ్ళు మూతపడ్డాయి. దారుణాన్ని చూస్తూ కూడా నేను కూడా సాటి మనిషిని అనే ఇంగితం లేక మానవ మృగాలుగా ఇతరులపై విరుచుకుపడుతున్న వారిపై చర్యలు తీసుకొని నా దేశం ఇదంతా చూస్తుంటే ఎటు పోతుంది నా దేశం? మణిపూర్లో చెలరేగుతున్న మంటలు ఇండ్లవి కాదు, వారి దేహాలవి కాదు. ఇప్పటి వరకు నా దేశం గొప్పది 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 అని చెబుతూ ఉన్న నా దేశ గౌరవానిది, సహోదర భావానిది, మానవత్వానిది, భారత ఐక్యతది, ఇవన్నీ కూడా మంటల్లో కాలిపోతున్నాయి, తగలబడుతూ ఉన్నాయి. నేడు జరుగుతున్న ఈ దాడులే వాటికి నిదర్శనం. భరతమాత అని చెప్పుకుంటున్నాం, భారతదేశాన్ని ఒక తల్లిలా భావిస్తూ ఉన్నాం. కానీ ఇదే దేశంలో ఉంటున్న నేటి స్త్రీలను తల్లిలానో కేవలం సహోదరులానో చూడాల్సిన వారు నడి రోడ్డు మీద వారిని ఎంతో చిత్రహింసలు పెడుతూ నడి రోడ్డు మీద నగ్నంగా నడిపిస్తూ ఉన్న దేశమేనా నాది? ఇలాంటి ఘటనలు ఏ దేశంలోనైనా చూడలేదే. స్త్రీని ఎంతగానో గౌరవించే దేశం మనది, కానీ ఇలాంటి నా దేశంలోన ఇదంతా జరుగుతున్నది నిజంగా తలదించుకోవాల్సిన విషయం, ఎంతగానో సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోరా? కానీ ఆ దాడులను చూస్తూ నేటి క్రైస్తవ్యం నిజంగా ఊరుకునే ఉండడం లేదు. దానికి నిదర్శనమే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. నిజంగా మణిపూర్లో జరుగుతున్న దాడులను దేశానికి చాటి చెబుతూ జగ్గయ్యపేట పట్టణం మరియు నియోజకవర్గ ఐక్య పాస్టర్స్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రైస్తవ శాంతి ర్యాలీని మనం చూస్తున్నాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది నా క్రైస్తవ్యం. ఒక వ్యభిచారి అయినా సరే తల్లి అని పిలిచే క్రీస్తు మాటలే స్ఫూర్తి అని చెప్పింది నా క్రైస్తవ్యం. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను, మణిపూర్లో క్రైస్తవులపై దాడులు చేసిన వారిని, సౌకులు, సౌకరాణులు, ఫాదర్లు, బిషపులు వేలాదిగా కలిసి అదే రీతిగా ఆర్సిఎం సిస్టర్స్ ఈ అద్భుతమైనటువంటి సదవకాశంలో పార్టిసిపేట్ చేయడానికి జోడించిన కృపను బట్టి రాము ప్రేమకు గుర్తు కాబట్టి ఆ శాంతికరమైనటువంటి మార్గంలో నడుస్తున్నాం కాబట్టి అక్కడ వారికి శాంతి సమాధానం కలగాలని, ఆదరణ కలగాలని ఈ యొక్క ర్యాలీని మనమందరం కలిసి ఏర్పాటు చేస్తున్నాం. వాక్యమే నీ బాణము, విశ్వాసమే నీ ఉద్యమము, వాక్యమే నీ బాణము, విశ్వాసమే నీ ఉద్యమము. క్రైస్తవుడు దయచేసి కొద్దిగా వాటర్ ప్యాకెట్స్ కావాల్సిన వారికి ఒక రౌండ్ వాటర్ ప్యాకెట్స్ అందజేయండి. మన మధ్యలో కూడా వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాటర్ ప్యాకెట్స్ కావాల్సిన గారు, ఎన్హెచ్పూల్ మండల ప్రెసిడెంట్ గారు, వారు దయచేసి ముందుకు రావాలన్నమాట చేస్తున్నాను. అదే రీతిగా మన ప్రియులు న్యూ హోప్ మినిస్ట్రీస్ అధ్యక్షులు ప్రభుదాసాయి గారు కూడా ముందుకు రావాల్సిందని మనం చేస్తున్నాం. అలాగే దేవుడు ఆయన
మా దేశాన్ని మీరు ప్రేమించారు, ఇంతవరకు మమ్మల్ని ఈ రకంగా మీరు దీవించారు, మీకు వందనాలు. మా దేశంలో ఏర్పడుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి హింస మీరు ఎదుగుతున్నాయన, మా సహోదరులు సహోదరీలు మణిపూర్లో అనుభవించినటువంటి హింసకు ప్రభా మేము నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాము. ఎవరైతే దుర్మార్గపు తలంపులతో వారిని వేధిస్తున్నారో వారికి విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆ యొక్క దుర్మార్గపు తలంపులతో ఉన్న వారి హృదయాలు మీరు మార్చండి. మనిషి గుండెను ఆలోచనలు ఏ డాక్టర్ మార్చలేదు, కానీ రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను ఇచ్చే దేవుడు నువ్వు ఒక్కడవే. కనుక వారిలో ఒక పశ్చాత్తాపాన్ని పరివర్తనం తీసి పౌరులు మన దేశంలో మణిపూరు ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం. క్రైస్తవుల మీద దాడి అని మాత్రమే కాదు, మన దేశంలో స్త్రీల మీద జరుగుతున్న దాడి, దానికి మనం శాంతిపూర్వకంగా ప్రేమతో మన యొక్క విన్నపాలు మన యొక్క బాధలు మన యొక్క నాయకులైనటువంటి ప్రభుత్వానికి తెలియజేయడానికి ఏర్పాటు చేసినటువంటి శాంతి ర్యాలీ ఇది. దిస్ ఈజ్ నాట్ ఫర్ ద ఫైట్, ఇది జగడమాడడానికో కాదు, కానీ మన యొక్క విన్నపాలు ప్రభుత్వానికి తెలియజేయడానికి. ఇది బహు భయంకరమైన అన్యాయం. ప్రపంచం మొత్తం కూడా ఇంత అన్యాయాన్ని సహించలేక కులం మతం భేదం లేకుండా స్త్రీ సమాజం అందరూ కూడా బయటికి వచ్చి ఈరోజు ఈ యొక్క దుర్ఘటనను ఖండించడం జరుగుతుంది. కనుక ఈ ర్యాలీతో మన నిరసన తెలియజేసి దేశంలో శాంతి నెలకొల్పబడును గాక, దేశంలో సమాధానం నెలకొల్పబడును గాక, కనిష్టముల ఐక్యత క్రైస్తవులకు పూర్తిగా రక్షణ కల్పించాలి. క్రైస్తవులకు పూర్తి రక్షణ కల్పించాలి. బోలో యేసు మహారాజుకి దోషులను వెంటనే బోలో యేసు మహారాజుకి, బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజు అయిన క్రైస్తవుల
ఐక్యతా క్రైస్తవులకు పూర్తి రక్షణ క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చేపట్టిన ఈ శాంతి ర్యాలీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేసుకుంటూ వారి మధ్య శాంతి సమాధానాలు నెలకొల్పబడాలి అని యేసుక్రీస్తు వారిలో ఉన్న ఆ మంచి లక్షణాలతో ప్రతి ఒక్కరూ ప్రేమ శాంతి సమాధానం త్యాగం ఈ లక్షణాలతో జీవించాలి అని మీ అందరిని ప్రత్యేకంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము స్తుతి 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 స్తోత్రములు నాయన జీవముగల దేవ మహోన్నతుడ మహాపరిశుద్ధుడ మహాగరుడవు సర్వోన్నతుడవు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఒక 10 నిమిషాలు ఇక్కడ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఉంటాము ఈ అందరూ కూడా దయచేసి సహకరించాలని కాక సర్వమత సమ్మేళనంతో కూడినటువంటి భారతదేశంలో మనం ఉన్నాము లౌకిక దేశం మనది దీనికి అంటే నిరసనగా సంఘీభావం తెలియజేయడానికి తప్ప విద్వాంసాలు సృష్టించేటువంటి వ్యక్తులు క్రైస్తవులు కాదని మరొకసారి తెలియజేస్తా ఉన్నాము ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి పెద్దలు ప్రియులు దైవజనులటువంటి అపోస్తలు ప్రభుదాస్ గారు మనతో కొద్ది విషయాలు మాట్లాడతారు తదనంతరం మనందరం కూడా మనం ఉన్న స్థలంలోనే మోకాళ్ళలోని 2 నిమిషాలు మన ప్రార్థన సంఘీభావాన్ని ఆత్మీయతను మన ప్రాంతం నుంచి గొప్ప ఉజ్జీవాన్ని రగిలే రీతిగా మనము ముందుకు కొనసాగింప చేసుకుందాం దేవుడి మాటలు దీవించును గాక స్థితి చెప్దాం ప్రశాంతత సమాధానం
కనుక మరి మే నెలలో ఏప్రిల్ ఆఖరి నుండి మణిపూర్లో ప్రజల మీద అనేకమైనటువంటి దాడులు నరమేధం అంటారు దాన్ని నరమేధం ముందుకొంది పశువుల్ని చంపినట్లుగా చంపుతూ శాంతి ర్యాలీ జరిగిస్తున్నటువంటి కుక్కీస్ అనే క్రైస్తవ సమాజం మీద దాడి చేసి స్త్రీలను వివస్త్రులుగా వాళ్ళ అవమాన పరిస్థితులు దేశ మాతను అవమానిస్తున్నటువంటి ఈ దుష్ట శక్తులను ప్రభుత్వం వెంటనే గుర్తించి వారిని శిక్షించి స్త్రీలలో ధైర్యాన్ని కులలో నేర్పిస్తున్నాం చర్చిల్లో మన దేశ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రశాంతత సమాధానాన్ని కోరుకునేటువంటి ఈ క్రైస్తవ సమాజం మీద స్త్రీలను అవమానపరిచేటువంటి అలానే స్త్రీలను మానభంగాలు కలిగించి వివస్త్రులుగా చేసి రోడ్డు మీద ఊరేగించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ప్రభుత్వాలందరూ అన్న కొంచెం వెనక్కి సార్ కదా చీఫ్ జస్టిస్ మన సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వారు జోక్యం చేసుకుని ప్రభుత్వాలు ఎక్కడ జరిగినప్పుడు దాడులు హింసలు విద్రోహచర్యలు జరిగినటువంటి ఒక 3 నెలల తర్వాత వాళ్ళని మేల్కొని ఇప్పుడు ఈ వీడియో బయట పెట్టిన వారిని హింసిద్దాం వాళ్ళ లోపేద్దామనే ఆత్రుతో ఆవేశిస్తున్నారు. ఇంకా విద్రోహ శక్తుల్ని వాళ్ళు అణచివేయలేదు, వాళ్ళు ఇంకా చర్య తీసుకోవడం జరగలేదు. దానికి నిరసనగా
దృష్టికి తీసుకెళ్తాము. కౌరులాంటి సార్కి జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కొంచెం వెనక్కి సార్ రెడీ సాధారణ ఓకే ఫార్వర్డ్ చేసి